సమీపంలోని బసినేనిపల్లి గ్రామంలో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమం అందరి అభిమానాన్ని పొందింది. స్వర్గీయ మంచికంటి సుబ్బరామ ప్రసాద్ గుప్తా కుటుంబీకులు ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమంలో దాదాపు 50 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. తమకంటూ ఎవరూ లేనివారు, అందరూ ఉన్నా ఆప్యాయతకు నోచుకోలేని వారు, ఇలా అనాథలుగా మిగిలిన ఎంతో మంది అభాగ్యులు ఈ ఆశ్రమంలోనే తమ శేష జీవితాన్ని గడుపుతున్నారు. సీతారామపురం ఎంపీపీ చింతమనేని పద్మావతి, ఆమె భర్త సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆశ్రమం నిర్వహిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలలో ఎడతెరిపి లేకుండా పాల్గొనే సుబ్బారెడ్డి ఆశ్రమ కార్యక్రమాలను కూడా శ్రద్ధగానే నిర్వహిస్తున్నారు. కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటున్న చింతమనేని కుటుంబం గురించి కూడా వృద్ధులు గొప్పగా చెప్తున్నారు. కోర్టు సంపాదించి పెట్టిన కన్నవారినే గెంటేస్తున్న కాలమిది. కన్న తల్లిదండ్రులనే పట్టించుకొని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో ఇలా ఆశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు అన్నం పెడుతున్న ఆశ్రమ నిర్వాహకులు నిజంగా అభినందనీయులే. పల్నాడు జిల్లా మాచర్ల. మాచర్ల ఇంకా పిల్లలు పెళ్ళామంతా వదిలేసారా? నేను వాళ్ళు చూడటం లేదండి. చూడండి, చూడకపోతే జ్యోతి దగ్గరికి వచ్చాను. 2 నెలలు ఉన్నాయి అక్కడ. అక్కడ ఇలాంటి స్నేహితులు తయారయ్యి అక్కడైతే ఇంకా బాగుంటుంది, నీకు పడుకోవటానికి కానీ తిండికి కానీ అన్నీ బాగుంటాయి, వీళ్ళు తిని చెట్ల కింద ఆడపడుకుంటావు, అడిగి పోదాం అని చెప్పిన ఆయనే తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి పరిచయం చేసి వెళ్ళిపోయి. మీరు మున్సూబు అక్కడ? నేను మున్సూబు చేశానండి. లోగడ కడప కోటరెడ్డి గారు మినిస్టర్ చేసినప్పుడు. మీరు మీ వాళ్ళు ఏమైనా ఫోన్ చేయాలి మాట్లాడాలి ఏం లేదా? నేనేంటి, నాకు అసలు ఫోన్ మాట్లాడటమే తెలియదండి. మీరు యారు అసలు తెలియదు వాళ్ళకి? నాకు ఫోన్ వాళ్ళకి తెలియదు, ఇప్పుడు తెలియదు. నా ఒక కూతురు మాత్రం తెలుసు. నేను బాగా చూసుకుంటున్న ఇబ్బంది లేకుండా బాగా ఏదైనా ఆరోగ్య పరిస్థితి ఏదైనా బాగా టీవీ గీవీ అంత బాగానే ఉంది? బాగా చూసుకుంటున్నారండి. కన్న వాళ్ళకంటే కూడా కన్నకి అవునవును. సుబ్బారెడ్డి గారు మీతో మాట్లాడతారా? వాళ్ళ మిస్సెస్ బాగా చూసుకుంటారు. నేను వచ్చినప్పుడు వాళ్ళే ఉన్నారండి. నీకు అడ్రస్ ఎవరు చెప్పారని అడిగితే చెప్పా, పలానోడు చెప్పారండి అంటే జాగ్రత్తగా ఉండు బాగా ఉండు. జోషి సూర్యప్రకాష్, నేను జోషి స్వామి అని పిలుస్తారు. ఇక్కడ ముందటి నుంచి ఇక్కడ ఉన్నాను సార్. నాకు ఏమైనా ఆరోగ్యం బాగలేదంటే చూపిస్తారని చేస్తారు. మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య శెట్టి అని సార్ ఉన్నారు. ఇక్కడ ఆశ్రమం నడిపించుకున్న మెయిన్ మనకి ఆశ్రమం కట్టిపించి మనకి ఇక్కడ ఉండిపించేదంతా సార్ మెయింటైన్ మాత్రం సుబ్రహ్మణ్య సార్ చేసుకుని పోతూ ఉన్నారు. మనకి ఏమైనా బాగలేదంటే చూపిస్తారు. మనని ఏమైనా మనకి వాళ్ళకి మంచి రావాలి, ఆరోగ్యం బాగా బాగుండాలని కోరుకుంటారు సార్. వాళ్ళు సుబ్రహ్మణ్య శెట్టి 40 మంది ఉన్నారు సార్. 40 మంది ఉంటారు. ఆయన రాజకీయం ఎంత బిజీగా మిమ్మల్ని మాత్రం వదలడు, వచ్చి చూస్తాను. వస్తే కూడా ఇక్కడ మనిషి ఒక మనిషిని పెట్టినారు సార్. ఒకవేళ లేట్ అయితే కూడా రమణాని ఉంటారు ఇక్కడ మనకి, ఆయన కూడా మనకి విచారించుకుని పోతూ ఉంటారు. టైమింగ్ అన్నం పెట్టడం పెడతారు, ఏమి ఇబ్బంది లేదు సార్. టైం టు టైం టీ కూడా ఇస్తారు, టిఫిన్ ఉంది, భోజనం కూడా పెడతారు. బాధ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాం, బాధ అయితే కూడా ఇమ్మీడియట్లీ పిలుచుకొని పోయి ఇచ్చేస్తారు. మనకి పింఛన్ వస్తుంది. ఒకవేళ మనకి ఏమైనా కావాలంటే నేను బయట పోయి మాత్రం తెచ్చుకుంటాను. ఎమర్జెన్సీ అంటే మనకి పిలుచుకొని పోయి చూపిస్తారు. రాజమండ్రి అక్కడ ఎవరు లేరా? ఎవరు లేరండి. ఈ అడ్రస్ ఎలా తెలుసు మీకు? భార్య ఉంటే చనిపోయింది, ఇంకా తల్లిదండ్రులు చచ్చిపోరు. ఊళ్ళు లేరు అసలు. పిల్లలు లేరా? పిల్లలు కూడా లేరు. ఈ అడ్రస్ ఎలా తెలుసు మీకు? ఈ అడ్రస్ ఎలా తెలిసింది? మేము జోసుకు వచ్చి ఉన్నామండి. 15 సంవత్సరాలు ఉన్నాం కొంచెం గట్రా. అక్కడే మాకు ఇదయ్యింది కాశీ జ్యోతి శాస్త్రం అని ఉన్నది. ఉంటే ఈ అడ్రస్ ఒక 5 వచ్చి చెప్పారు. చెప్తే ఇదే మంచి బాగుంది కదా అని ఒకసారి వచ్చి చూసి వెళ్ళాం. తర్వాత మాకు నచ్చింది, ఇక్కడే ఊడిపోతాం. తెల్లారితే టిఫిన్ పెడతారు, తీసి మళ్ళీ అన్నం పోతకు 12 గంటలకు పెడతారు. తర్వాత సాయంకాలం 6:30 పెడతారు అన్నం. 7 అన్నం పెడతారు. మన ఇంటి కడైనా జరగడం బ్రహ్మాండ పెడతారు. పట్టపట్టి పట్టకు నుంచి వచ్చి ఇచ్చేస్తే మాకు ఆగ్రహించారు. సుబ్బారెడ్డి గారు ఆగ్రహించారు.
రమణ ఆగ్రహించారండి. ఒక అన్నమ్మలాగా ఆగ్రహిస్తారండి. అన్నదమ్ములో చూసుకుంటారు, బ్రహ్మలా చూసుకుంటారు. ఏదైనా భార్య ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళడం, హాస్పిటల్కి తీసుకున్నాడు. ఒక మనిషికి తోడిచ్చి మొన్న నాకు బాగలేదు, ఆయన తోడిచ్చి పంపించారనమాట. పంపించి అయితే ఈ బిల్డింగ్ కట్టిన దాత అయినా కానీ అందరు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము. వారందరూ కూడా ఇంకా ఎంతమంది పెట్టాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు కనకారెడ్డి, నాది విజయవాడ. అయితే నేను వ్యాపారం చేసేవాడిని, వ్యాపారం కొద్దిగా నష్టపోయేసరికి ఇంకా భార్యతో కూడా గొడవలు పడి అన్ని రకాల తేడా పడి విడాకులు అయిపోయాను. అక్కడి నుంచి నేను ఇలా జ్యోతిలో వచ్చాను. జ్యోతిలో ఉండిన తర్వాత నేను మా ఫ్రెండ్ లక్ష్మణరావు గారు దగ్గర నుండి తీసుకొచ్చి అక్కడ ఆశ్రమం బాగుంటుంది అని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ అంతా రకాల బాగుంది. సుబ్బారెడ్డి గారు కానీ పద్మావతి మేడం గారు బాగా చూసుకుంటున్నారు. అన్ని రకాలుగా తిండి విషయంలో కానీ బాత్రూమ్ విషయంలో కానీ అన్ని రకాలుగా బాగుందండి. సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. ఈ ఆశ్రమంలో 50 మంది దాకా ఉన్నారు. అందరం కూడా సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. వారు అన్ని రకాలు మాకు ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. నాకు పింఛను ఏం రాదండి, అయినా వాళ్ళని అలాగే ఖర్చులు తీస్తారు. నాకు ఇంకొక నేను అవి వాడుకుంటున్నాను. హాస్పిటల్ కానీ ఏమైనా ఇబ్బంది అయినా ఎవరైనా ఎవరికైనా ఇబ్బంది అయినా సరే. హలో నెల్లూరియన్స్, మీరు కోరిన డిజైన్లలో ఆభరణాలు దొరకడం లేదా? అయితే మీకోసమే గోల్డ్ అండ్ డైమండ్స్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ స్వయంగా ప్రారంభిస్తున్న జ్యువెలరీ షోరూమ్ జై గోల్డ్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ 25/1/2024.